గీతగోవిందం లాంటి హిస్టారికల్ విజయం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ నోటా బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్ మొత్తం మీద 12.5 కోట్ల వరకు షేర్ను వసూలు చేసిన విషయం తెలిసింది. అందులో తెలుగు వర్షన్ కి గాను సినిమా 9.6 కోట్ల షేర్ను వసూలు చేయగా తమిళ వర్షన్ మొత్తం మీద 3 కోట్ల వరకు షేర్ను వసూలు చేసింది. ఇక వర్కింగ్ డేస్ మిగిలిన 3 రోజుల్లో మాత్రం సినిమా ఘోరంగా విఫలమైంది. బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల్లో సినిమా టోటల్ గా కేవలం 60 లక్షల వరకు షేర్ను మాత్రమే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వర్షన్ కి సాధించగా తమిళ వర్షన్ కలెక్షన్స్ మరో 50 లక్షల వరకు ఉన్నాయని సమాచారం. దాంతో మొత్తం మీద మిగిలిన 3 రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1.1 కోటి వరకు షేర్ను వసూలు చేయగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మొదటి వారానికి గాను 13.7 కోట్ల వరకు షేర్ను వసూలు చేసింది. సినిమాను మొత్తం మీద తెలుగు తమిళ వర్షన్స్ కలుపుకొని 24.5 కోట్లకు అమ్మగా బాక్సాఫీస్ దగ్గర 25.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వారానికి గాను 13.6 కోట్ల షేర్ను వసూలు చేయడంతో మిగిలిన రన్ లో సినిమా దాదాపు 12 కోట్ల వరకు షేర్ను వసూలు చేయాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా టోటల్ రన్ ను 14.5 కోట్ల లోపు ముగించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ వెంచర్ గా ఈ సినిమా మిగిలిపోనుంది. గీత గోవిందం తో హిస్టారికల్ హిట్ ని కొట్టినప్పటికీ తమిళ ఫ్లేవర్ ఎక్కువగా ఉండటం వలన నోటా సినిమా తెలుగులో అనుకున్న ఫలితాన్ని సాధించలేదనే చెప్పారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.